మరి ఏం ఏం తప్పిదం జరిగిందో అక్కడ 3 గంటల్లో 66 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అన్ని అక్రమ లేఅవుట్లు నిబంధనలకు విరుద్ధమైనవే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ హోదాలో కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాకం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో ఘటన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ దృష్టికి చేరడంలో విచారణ నేను మొన్ననే చెప్పలే నేను ఏం చెప్పినా దయచేసి ఈ సిబిఐలు ఈడీలు లేకపోతే ఐటీలు లేకపోతే ఇంకేదైనా మన ఏసీబీ తెలంగాణలో మన గవర్నమెంట్ ఏసీబీ రైట్స్ ఇవన్నీ దయచేసి రాజకీయ నాయకుల మీద కాదు ఈ ప్రభుత్వ ఆఫీసర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ట్రేస్ చేస్తే ఎన్నో వేల కోట్లు వెళ్తాయి ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మెదక్ ఇలా చెప్పుకుంటూ పోతే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ ఉన్న అడవుల్లో ఎక్కడైతే రెవెన్యూ శాఖ ఉందో ఆ మొత్తాన్ని ఒక్కసారి ట్రేస్ అవుట్ చేయండిరా బై మీకు చేతులెత్తి మొక్కుతా సో ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది జైల్లో కూసాల్సి వస్తుందో మీకు తెలుస్తుంది అని చెప్పి మళ్ళీ 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 చెప్తా ఉన్నా కేవలం అంటే రెవెన్యూ అందరికన్నా ఎక్కువ దండుకునేది ముఖ్యంగా రెవెన్యూయే ఫస్ట్ తర్వాతనే మిగతా వాళ్ళు ఎవరైనా అందుకే ఫస్ట్ రెవెన్యూ మీద ఫోకస్ పెట్టమని చెప్తా ఉన్నా అండ్ కోపం వస్తూ ఉన్నది దీని మీద నెగటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ టాపిక్ మీద అంటే రెవెన్యూ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి రెవెన్యూ అధికారులందరినీ ఫస్ట్ వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయో ఆస్తులన్నీ కూడా బయటికి తీయాలి ఏసీపీ రైట్ చేయాలి ఈడీ రైట్ చేయాలి సిబిఐ రైట్ చేయాలి అని నేను మాట్లాడుతున్నా కదా సో దీని మీద మొన్న కూడా మాట్లాడినా సో నెగటివ్ కామెంట్స్ కొంతమంది పెట్టినరు ఆ కొంతమంది నెగటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా కూడా నాకు తెలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినోళ్ళేమో మేబీ అని నేను అనుకుంటున్నా ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే జేపీఎస్ ఓపీఎస్ సమ్మెబాట సర్కార్ తీరును నిరసిస్తూ నేటి నుంచే ప్రొబేషనరీ గడువు 11తోనే ముగిసింది అయినా క్రమబద్ధీకరణపై ప్రకటన చేయరా వెంటనే ఉద్యోగాల్ని